హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా బ్లాగ్స్ అండ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పాను. నేనైతే చాలా బాగున్నాను అండ్ లైవ్కి వచ్చాను. థ్యాంక్ యూ, చాలామంది సపోర్ట్ చేశారు. ఎందుకంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ నేను వచ్చాను లైవ్కి, అయినా కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మన ఛానల్ గురించి మీరు లైక్ మీ నైబర్స్కి కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోండి. అడగడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ సబ్స్క్రైబ్ కాబట్టి. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది అందరికీ తెలుసు సబ్స్క్రైబ్ అంటే. ప్లీజ్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి. గివ్ అవే గురించి అనౌన్స్ చేస్తారని చెప్పాను కదా, దాని రూల్స్ ఏంటి అనేసి కూడా నేను చెప్తాను. వీడియో లాస్ట్ ఎండింగ్కి అయితే నేను ఆ వీడియో అనేది లింకప్ చేస్తాను, చూసేయండి. అండ్ ఈరోజు నేను ఏం చెప్పేద్దాం అనుకున్నాను అంటే, నా కంప్లీట్ స్కిన్ కేర్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. లైక్ ఇందాక కామెంట్ సెక్షన్లో చెప్పారు. సో నేను కంప్లీట్గా అంటే డైలీ యూజెస్కి మాత్రమే, రోజు ఏం యూజ్ చేస్తాను అనేది మాత్రమే చెప్తాను. లైక్ పార్టీస్కి అది తర్వాత చెప్తానండి. సో ఈ వీడియోలో అయితే మాత్రం మనము రోజు నేను ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తానో అవి చెప్తాను, లైక్ సమ్మర్ అండ్ వింటర్ సీజన్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్స్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వేసేస్తాను. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బై చేసుకోండి ఆ లింక్ నుంచి. సో స్క్రబ్బర్ అయితే నేను చెప్పినట్టుగా బయోటిక్ అయితే యూజ్ చేస్తానండి, బయోటిక్ పపాయా స్క్రబ్బర్. సో ఇది వచ్చేసి 110 రూపీస్ అండి, ఆన్లైన్లో వచ్చేసి 100 రూపీస్కి వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అండి. నేను ఇది చెప్పాను ఇందాక లైవ్లో కూడా చెప్పినట్టుగానే. సో ఫేస్ వాష్ అండి, ఇది వచ్చేసి లైక్ 195 రూపీస్ ఉంది, బట్ ఇది ఆన్లైన్లో వచ్చేసి 130 రూపీస్కి మాత్రమే వచ్చింది. అండ్ చాలా బాగుంటుంది ఫేస్ వాష్ అయితే. నేను ఫేస్ వాష్కి ఇది యూజ్ చేస్తాను. స్క్రబ్బర్ వచ్చేసి 1 వీక్కి ఒకసారి చేస్తాను, ఫేస్ వాష్ డైలీ యూజ్ చేస్తాను నేను, ఇది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్, చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ఆయిల్ మాయిశ్చరైజర్ అండి. ఇది 49 రూపీస్. సో నాకు ఆన్లైన్లో కూడా సేమ్ కాస్ట్ దొరికింది. అండ్ ఇది వచ్చేసి లైక్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఇట్లా ఆఫ్ ఆఫ్ స్టాక్ చూపిస్తుండేది ఇది, అందుకనేసి నేను ఇది నెట్ మెట్స్లో నుంచి తీసుకున్నాను. బాగుంటుంది, జస్ట్ ఇక్కడ ప్రెస్ చేయాలి. సో ఇది నేను డైలీ యూజ్కి యూజ్ చేస్తాను, లైక్ పార్టీ వేర్కి వాటికి ఏం యూజ్ చేస్తానని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను. ఇది వచ్చేసి నివియా మాయిశ్చరైజర్, లైక్ వింటర్లో యూజ్ చేస్తాను నేను ఇది. ఇది వింటర్ సీజన్లో యూజ్ చేస్తాను, నివియా మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది. అది డైలీ మార్నింగ్ యూజ్ చేస్తాను, ఇది నైట్ యూజ్ చేస్తాను ఈ మాయిశ్చరైజర్. చాలామందికి తెలుసు కదా, నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను, లాక్మీ లాక్మీ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రాడియంట్ క్రీమ్ ఇది. ఇది డే క్రీమ్ అండి, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇది వచ్చేసి 400 రూపీస్ దీని మీద ఉన్న కాస్ట్ అయితే, కానీ నాకు వచ్చేసి 350 రూపీస్కి వచ్చింది. ఇది నేను మార్నింగ్ యూజ్ చేస్తాను క్రీమ్. అండ్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఈ క్రీమ్ని యూజ్ చేస్తాను. అండ్ అప్లై చేశాక ఎలాంటి పౌడర్ ఏది అక్కర్లేదండి, చాలా బాగుంటుంది. సో అది వచ్చేసి డే క్రీమ్, ఇది వచ్చేసి నైట్ క్రీమ్. ఇది అప్లై చేస్తే మాయిశ్చరైజర్ అస్సలు అవసరం లేదు, దీంట్లోనే సన్స్క్రీన్ కూడా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ ఏమక్కర్లేదు. మన స్కిన్ని నైట్ మాయిశ్చరైజర్గా ఉంచుకోవడం చాలా అవసరం, అందుకనేసి నేను ఇది యూజ్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ ఉంది అండ్ నాకు ఇది వచ్చేసి 400 రూపీస్కి వచ్చింది, అది కూడా అమెజాన్లో తీసుకున్నాను నేను. అంటే నేను సీక్వెంట్గా చెప్తున్నాను, లైక్ మార్నింగ్ ఏం యూజ్ చేస్తాను, నైట్ ఏం యూజ్ చేస్తాను, లైక్ ఫస్ట్ నుంచి ఫేస్ వాష్ నుంచి కూడా ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ ఇవి కూడా నేను డిఫరెంట్గా యూజ్ చేస్తాను, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అనేసి, అందుకని చూపిస్తున్నాను. వచ్చేసి డైలీ వేర్కి, పార్టీ వేర్కి చూపించట్లేను, ఇవి వచ్చేసి డైలీ వేర్కి. ఇట్లాంటి 4 సెట్స్ తీసుకున్నాను నేను, లైక్ అంటే 4 కలర్స్ వస్తాయి, కంప్లీట్ అయిపోయాయి. ఈ 2 రిమైనింగ్ ఉన్నాయి నా దగ్గర, 4లో 2 అయిపోయాయి. సో ఒకటి రెడ్ వచ్చి, ఒకటేమో పింక్ వచ్చింది లైట్, ఇది లిప్ కలర్ ఉంటుంది బాగుంటుంది అండ్ రెడ్ కలర్. ఇది వచ్చేసి 140 రూపీస్ పడింది నాకైతే, 4 కలర్స్ కూడా 140 రూపీస్ పడింది, చాలా రీజనబుల్, చాలా బాగుంటాయి కూడా. నైట్ వచ్చేసి లిప్ బామ్ చాలండి, ఎందుకంటే మాయిశ్చరైజర్గా ఉంటాయి మన లిప్స్ కాబట్టి. చెప్తున్నాను కదా ఫేస్ కూడా లిప్స్ కూడా అంతా కూడా మన ఫేస్ని మొత్తం కూడా మాయిశ్చరైజర్గా ఉంచుకోవాలంటే ఇది ఒక మంచి పద్ధతి అన్నమాట. నైటే మన స్కిన్ అంతా కూడా చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది, ఎందుకంటే సన్ లైట్ దేనికి కూడా మనము షాప్ అవ్వం కాబట్టి నైట్కి చాలా బాగుంటుంది. మనకి ఏదైనా కూడా ఫేషియల్ కానీ ఏదైనా కూడా నైట్ అయితే అప్లై చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో లిప్ బామ్ నేను నైట్కి అప్లై చేస్తే లోటస్, లైక్ ఇది సింధూర్ అండి, ఇది సింధూర్, ఈ లోటస్ సింధూర్ నేను చాలా బాగుంటుంది, అప్లై చేయండి. పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా లాంగ్ లాస్టింగ్ కాబట్టి నేను ఇదే అప్లై చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను, దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను. కలర్ అయితే చాలా బాగుంటుంది, లైక్ కుంకుమ లాగానే ఉంటుంది. కంప్లీట్గా డైలీ యూజ్ చేసే స్కిన్ కేర్ అయితే చెప్పేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఏ ఫేషియల్ కిట్ యూజ్ చేస్తాను అన్నది కూడా మీకు తెలుసు. ఎప్పుడైనా కూడా మంత్లీ వన్స్ అయితే అప్లై చేస్తాను ఫేషియల్ అన్నది. రూప్ మంత్ర,
రూప్ మంత్ర ఫేషియల్ కిట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ నుంచి కాదు, అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇది అన్నది. లైక్ దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అయిందండి. అప్పుడు చక్కగా మాయిశ్చరైజర్ చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది ఇది. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వేసేస్తాను. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే అయిపోయాయండి. లైక్ ఫేషియల్ కిట్ నుంచి, మాయిశ్చరైజర్ నుంచి, లిప్స్టిక్స్ నుంచి, లిప్ బామ్ నుంచి, మొత్తం మాయిశ్చరైజర్ అంతా కూడా నేను కంప్లీట్గా మీకు చూపించాను, షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నా హెయిర్ కేర్ గురించి నేను చెప్పేస్తాను. క్యాస్టర్ ఆయిల్ నేను చాలా మాస్క్లు, హెయిర్ మాస్క్లు అన్నింటిలో నేను ఇంక్లూడ్ చేసేది ఇదే, ఈ క్యాస్టర్ ఆయిలే. సో ఇది వచ్చేసి రే నేచరల్స్ క్యాస్టర్ ఆయిల్ అండి. ఇది చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్, కానీ దీని మీద మాత్రం 300 రూపీస్ ఉంది దీని ఒరిజినల్ ప్రైస్, కానీ మనకి 200 రూపీస్ చేస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆయిల్ అండి, ఇది హెయిర్ ఆయిల్. అది క్యాస్టర్ ఆయిల్ నేను అన్నింటిలో మిక్స్ చేసుకొని వేసుకుంటాను. సో ఇదైతే డైరెక్ట్ అప్లై చేస్తాను. అపారియో, అపారియో చాలా బాగుంటుంది. ఇది అయితే చాలా బాగుంటుందండి. మీరే నేను దీని రివ్యూ ఇచ్చాను, ఆ రివ్యూ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా బాగుంటుంది అంటే ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ అండి ఇది. ఆనియన్ ఆయిల్ ఎప్పుడైనా మన హెయిర్కి చాలా మంచిది అండ్ ఇది ఆయుర్వేదిక్. అసలు అప్లై చేస్తే ఆ స్మెల్ అన్నది చాలా బాగా తెలుస్తుంది. దీంట్లో ఏవో మూలికలు అవన్నీ వాసన బాగా వస్తుంది. నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట. అపారియో ప్రొఫెషనల్ ఇది చాలా బాగుంటుంది. వీక్లీ ట్వైస్ అప్లై చేస్తాను నేను ఇది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి షాంపూ, దీని చెప్పి కూడా నేను రీసెంట్గా ఇచ్చాను, వాటికా డాబర్. ఇది చాలా బాగుంటుంది ఆయుర్వేదిక్. నేను ఎక్కువగా ఆయుర్వేదిక్ ప్రిఫర్ చేస్తానంటే నాకు చాలా ఇష్టము. ఇందాక చూయించాను కదా ఆయిల్ మాయిశ్చరైజర్ అని, అది కూడా ఆయుర్వేదికే అండి. ఇది కూడా ఆయుర్వేదికే. ఇందాక అపారియో చూయించాను కదా హెయిర్ ఆయిల్, అది కూడా ఆయుర్వేదికే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనిది ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా రివ్యూ నీకు చెప్పేశాను. అండ్ దీని మీద ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ ఉంది. నాకు ఇది వచ్చేసి 280 రూపీస్కి వచ్చింది. లైక్ సమ్ కూపెన్ తోటి 250 రూపీస్ మాత్రమే వచ్చింది. సో మ్యాక్సిమం మనకి 50% డిస్కౌంట్ లాగా, లైక్ 45% డిస్కౌంట్ వచ్చింది. చాలా బాగుంటుంది. లారియల్ ఎక్స్ట్రాడినరీ క్లే అండి ఇది. కండిషనర్, నేను ఈ కండిషనర్ యూజ్ చేస్తాను. సో వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను. వచ్చేసి 185 రూపీస్ వచ్చింది. బట్ నేను ఇది నాకు వచ్చేసి 120 రూపీస్కి మాత్రమే వచ్చింది. ఇది వియా షియా స్మూత్ బాడీ లోషన్, చాలా బాగుంటుంది. స్మెల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. సో చూసేస్తారు కదా. సో వీటన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేసేస్తాను. మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా దీంట్లో నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవి. టోటల్ నా స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే ఇవే అండి. సో గివ్ అవే గురించి అయితే చెప్తాను చెప్పాను కదా. సో చూడండి, సైడ్కి డిస్ప్లే అవుతున్నాయి కదా లెహంగా చోలి విత్ దుపట్టా, లైక్ బనారస్, చాలా సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. దీంట్లో కలర్స్ కూడా నేను లాస్ట్కి, వీడియో లాస్ట్కి నేను పెడతా ఉంటాను. లైక్ మీకు కలర్స్ అవైలబిలిటీ కూడా నేను ఇస్తున్నానండి. లైక్ నాకు తెలియదు ఇప్పటి వరకు ఎవరు పెట్టారా లేదా అన్నది. సో మీకు చూస్ చేసుకోవచ్చు మీరు కలర్ కూడా. సో ఈ గివ్ అవేలో నేను ఓన్లీ 1 విన్నర్కి మాత్రమే అనౌన్స్ చేస్తాను. సో ఈ లెహంగా చోరీ వచ్చేసి వాళ్ళకి, లేకపోతే చాలా బాగుంటుంది మీ ఫెస్టివల్కి, లేకపోతే పార్టీ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు? సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసి ఈ లెహంగా చోలిని మీ సొంతం చేసుకోవచ్చు, అది కూడా ఈ రూల్స్ అని పాటించి. ఏంటి అంటే ఈ గివ్ అవే రూల్ చాలా డిఫరెంట్. సో నాకు ఎప్పుడైతే 250 సబ్స్క్రైబర్స్ అవుతారో నేను అప్పుడు మాత్రమే ఈ గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను. 250 సబ్స్క్రైబర్స్ అంటే దానికి దీనికి లింకప్ ఏంటి అని అనుకుంటున్నారా? లైక్ మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, నైబర్స్కి కానీ, ఇంకొకరికైనా కూడా మీరు ఇలా షేర్ చేశారు అంటే ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా పెరుగుతారు. మీరు అలాగా కొంతమందికి షేర్ చేసుకున్నాక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా స్టార్టింగ్ పాయింట్ అంటే మీరు ఎవరైనా మీరు చెప్పారు అని అంటే నాకు లైక్ నేను షేర్ చేశాను అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. లైక్ సో మీరు అట్లా షేర్ చేశాక నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఆల్ డన్ అనేసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఖచ్చితంగా మీరు షేర్ చేస్తే మాత్రమే అని నాకు తెలిసిపోతుంది కాబట్టి. అలా ఎవరైతే ఎక్కువగా షేర్ చేశారో షేర్ చేసినప్పుడే నాకు ఎంతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి అండ్ లైక్ కూడా చేసేయండి. తెలుసు కదా లాస్ట్ టైం 2 వినర్స్కి మాత్రమే గిఫ్ట్స్ గివ్ అవే అన్నది అనౌన్స్ చేస్తా అని చెప్పి ముగ్గురికి అయితే అనౌన్స్ చేశాను. సో నాకు మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను లైక్ ఇంకొక గివ్ అవే కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే 250 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అవుతారో నేనైతే ఖచ్చితంగా గివ్ అవే అనౌన్స్ చేస్తాను. మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి, ఖచ్చితంగా
నా ఛానల్ని షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయించేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఫొటోస్ అయితే స్క్రోల్ అవుతూనే ఉంటాయి, చూసేసేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, ఆల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి, ఆల్ డన్ అనేసి. అలానే ఖచ్చితంగా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయించేసేయండి మన ఛానల్ని.